కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో టమాటా సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పొలాలు కౌలుకు తీసుకుని పంట సాగు చేసిన వారికి కనీస ఆదాయం కూడా చేతికి రావడం లేదు. రైతు బజార్లు, ఇతర మార్కెట్లలోని కేజీ టమాటా ధర 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు పలుకుతోంది. కానీ ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు మాత్రం కేజీకి 1-2 రూపాయలు కూడా రావడం లేదని వాపోతున్నారు. కొన్నిసార్లు పంటను కొనేవారు కూడా ఉండటం లేదని, ఒకవేళ కొన్నా రవాణా ఛార్జీలకు కూడా రావడం లేదని తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. టమాటా పెట్టుకున్నాం సార్, సార్ దీనికి పెట్టుబడి ఒక పిండి కట్ట వచ్చేటప్పటికి 1500 రూపాయలు పిండి కట్ట అయింది సార్. పెట్టుబడికి వచ్చేటప్పటికి 40,000 రూపాయల దాకా అయింది సార్. ఇదే టమాటా నేను కొనేటప్పుడు 2,250 రూపాయలు నేను బాక్స్ కొన్నాను సార్. అదే టమాటా ఈరోజు 60 రూపాయలకి అదే బాక్స్ కొంటుంటే సంతకేస్తే మాకు తిరిగి మేము ఇవ్వాల్సి వస్తుంది సార్. రైతుకి అనేది ఒక 10 రూపాయలైనా గిట్టుబాటు లేకపోతే మేము నుయ్యో గుయ్యో చూసుకోవాలనే పరిస్థితులు, మా భార్య మీద కోపము, పిల్లల మీద కోపమో, పిల్లోడి మీద కోపమో వస్తుంది సార్. ఈ బాధ మరి మీరేదో ఒకటి రైతుకు 10 రూపాయలు గిట్టుబాటు ఇచ్చేదట అన్న కేజీ 10 రూపాయలన్నా గిట్టుబాటు ఇస్తే మేము ఏదన్నా కొద్ది ఈ దరికి చేరుకోగలుగుతామని మేము కోరుకుంటున్నాం సార్. మాకు వచ్చేదాన్ని సప్పగా డౌన్ అయిపోయింది సార్. మరి మా పరిస్థితి ఏంటి? మాకు సప్పగా ఖర్చులు కూడా రావట్లేదండి. మేము తెల్లారి చేస్తే కష్టం చేసి బతికేవాళ్ళం. మా పరిస్థితి ఏంటి సార్? గత సంవత్సరం 30 కేజీల టమాటో బాక్స్ కాయల నాణ్యతను బట్టి 2,000 రూపాయల వరకు పలికింది. దాన్ని చూసి భారీగా పెట్టుబడి పెట్టిన కౌలు రైతులు తీరా ఇప్పుడు దిగుబడి వచ్చే సమయానికి ధర లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. నెల రోజులుగా టమాటా కేజీ 2 రూపాయలకు కూడా కొనేవాళ్లు లేక రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఒక్కో ఎకరానికి సుమారు 60,000 వరకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం కూలీ ఖర్చులు కూడా రావడం లేదని అంటున్నారు. ఒక్కోసారి రవాణా ఛార్జీలు కమిషనర్లకు ఎదురు చెల్లించాల్సి వస్తుండటంతో టమాటాలు కోయకుండానే పొలంలో వదిలేస్తున్నట్లు చెబుతున్నారు. జనవరి కాడి నుంచి వచ్చింది, మనకి రాగానే 100 రూపాయలు బాక్స్, 100 రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ చేయను కాడ. దాన్ని కోసినందుకు 20 రూపాయలు, బయటకు మోసినందుకు 10-30 రూపాయలు. 30 రూపాయలు బాను, 30 కిలోల బాక్స్కి 70 రూపాయలు వస్తున్నాయి రైతుకి. ఏం చేయాలో అర్థం కావట్లా. 200 రూపాయలు ఎంత అమ్మినా మనం పెట్టుకోవాల్సింది రైతు. బాక్స్ వచ్చి 40 రూపాయలు కిరాయి, 10 రూపాయలు ఆశీలు, 50 రూపాయలు రైతుకి, రూపాయి బిల్లు కూడా వెళ్తలేదు. మా కిరాయి కూడా ఇచ్చే పరిస్థితిలో రైతు లేడు. కాయలు రేపు పొద్దున కోస్తావా అంటే నేను కోయినరా, నీ కిరాయి కూడా నా దగ్గర రావట్లేదు, చేలోనే వదిలేస్తాను, పోతే పోనే, 60,000 ఖర్చు పెట్టాను. అంతమించి నేను చేసేది ఏం లేదు, కాయలు మట్టుకు నేను కొయ్యను, ఉండే చేలో అని రైతు మాట్లాడుతున్నాడు. నా కిరాయిలు కూడా ఇచ్చే పరిస్థితిలో టమాటా రైతులు లేరు. రైతులు ఎంత పంట వేశారు, ఏ పంట సాగు చేస్తున్నారనే వివరాలు ఈ క్రాప్లో నమోదు చేసుకున్నా ఆర్బీకే నుంచి ఎలాంటి సహకారం లేదని రైతులు చెబుతున్నారు. అలాగే మార్కెటింగ్ శాఖ నుంచి కూడా సాయం అందడం లేదంటున్నారు. మోపిదేవి మండలంలో శీతల గిడ్డంగి నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తే టమాటాలు నిల్వ చేసుకుని ధర ఉన్నప్పుడు అమ్ముకునే అవకాశం కలుగుతుందని అంటున్నారు.